हाय वेलकम टू वैदेही व्लॉग्स इप्पुडु चिंतकायल सीजन काबट्टी संवत्सरानिकी सरिपड़ा चिंतकाय निल्व पच्चडि एला पेट्टुकोवालो ई वीडियोलो चूपिद्दाम अनुकुंटुन्नानु मल्ली मल्ली मनकि इवि चिंतकायलु दोरकवु काबट्टी इला संवत्सरानिकी सरिपड़ा पेट्टुकोवडमे चाला यूस्फुल गा उंटुंदि ఇంకొకటి ఏంటంటే జ్వరం వచ్చినా ఇంట్లో హెల్త్ బాగాలేకున్నా కూడా ఈ చింతకాయ పచ్చడి కొంచెం నోటికి పుల్ల పుల్లగా అట్లా కారకారంగా చాలా రుచిగా అనిపిస్తుంది అప్పుడు నోరు బాగుండదు కదా మనకి ఇది చాలా టేస్టీగా అనిపిస్తుంది అదే కాకుండా మా ఇంట్లో పద్ధతి ఏంటి అంటే చింతకాయ పచ్చడిని శ్రీ మహాలక్ష్మితో పోలుస్తాం అన్నమాట ఇంట్లో పూర్తిగా ఖాళీ కాకుండా కాస్తైనా చింతకాయ పచ్చడి ఉండేటట్టు చూసుకుంటాం ఒకవేళ గృహ ప్రవేశాలైనా అద్దె ఇల్లైనా కూడా మేము ఇల్లు మారేటప్పుడు చింతకాయ పచ్చడిని ప్లస్ దేవుడి పటాలు కొంచెం రాళ్ళ ఉప్పు అంటార కదా అది తీసుకొని వెళ్తాం అంటే మాకు చింతకాయ పచ్చడి శ్రీ మహాలక్ష్మితో సమానం అన్నమాట సో మీరు కూడా ఈ వీడియో చూసి మీ ఇంట్లో కూడా నిల్వ పచ్చడి పెట్టేసుకొని శ్రీ మహాలక్ష్మిని ఇంట్లో ఎప్పుడు ఉంచుకుంటారనేసి ఈ వీడియో చూపిస్తున్నాను సో వీడియోలోకి వెళ్ళిపోదామా చలో ఒక కిలో లేత చింతకాయలకి ఒక కిలో పచ్చిమిర్చి ఇవి కూడా లైట్ గ్రీన్ కలర్ తీసుకోండి అలాగే హాఫ్ కిలో రాళ్ళ ఉప్పు ఒక కిలో చింతకాయలకి 100 గ్రాములు వేయించి పొడి చేసుకున్న మెంతి పొడి కలర్కి అందాజగా పసుపు ఇవన్నిటిని కలిపి ఫస్ట్ ముందు పచ్చిమిర్చి అలాగే చింతకాయలు నీటిగా కడిగి ఆరబోసుకోవాలి తడి అంతా పోయాక ఒక్కొక్క చింతకాయని 3 లేదా 4 ముక్కలుగా కట్ చేయండి కట్ చేసినప్పుడు మనకు నారలాగా వస్తుంది ఆ నార అంతా తీసేసుకుంటే పచ్చడి మంచిగా పేస్ట్ లాగా వస్తుంది అలాగే పచ్చిమిర్చిని కూడా తొడిమలు తీసి పెట్టేసుకొని ఇవన్నిటిని కలిపి ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు ఇంట్లో అయినా రోటిలో దంచుకోవచ్చు లేదు అంటే బయట పెద్ద పెద్ద గ్రైండర్స్ ఉంటాయండి వాటిలో ఇస్తే చాలా ఫైన్ గా వాళ్ళు రుబ్బి ఇస్తారన్నమాట ఈ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి రుబ్బుకోవడం వల్ల మనకి ఇంట్లో ఎప్పుడన్నా తినాల అనిపించినప్పుడు కాస తీసి పోపేసుకొని ఇమిడియట్ గా తినేసేయొచ్చు అన్నమాట కొందరు ఏం చేస్తారంటే పచ్చిమిర్చి లేకుండా ఈ చింతకాయలు ఉప్పు మెంతి పొడి పసుపు మాత్రమే రుబ్బి ముద్దలాగా పెట్టుకుంటారు అది తినాలి అన్నప్పుడు ఇమిడియట్ గా మనము పోపేసి తినడానికి వీలు కాదు ఎందుకంటే కారం ఉండదు కాబట్టి మళ్ళీ పచ్చిమిర్చి ఇంట్లో స్టాక్ ఉంటేనే మనం వాటికి పచ్చిమిర్చి యాడ్ చేసి రుబ్బుకొని తినాల్సి వస్తుంది అలాగ కాకుండా పచ్చిమిర్చితో కలిపి రుబ్బి పెట్టుకోవడం వల్ల ఇంకా మళ్ళీ మనకు మిక్సీతో కానీ పచ్చిమిర్చితో కానీ పని ఉండదన్నమాట వెంటనే పోపేసేసుకోవడం తినేయొచ్చు అందుకనేసి నేను అలాగా పచ్చిమిర్చిని యాడ్ చేసి రుబ్బి పెట్టేసుకుంటాను నేనైతే బయట గ్రైండర్కి ఇచ్చానండి ఇది నేను ఒక 4-5 ఇయర్స్ నుంచి ఈ రెసిపీ ఫాలో అవుతూ పెడుతూ ఉన్నాను చాలామందికి రుచి చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది బాగుంది అని నాకు మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారండి సో అందుకనేసి నేను మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను ప్లస్ నేను చెప్పాను కదా చింతకాయ శ్రీ మహాలక్ష్మితో సమానము సో మీరందరూ కూడా ఈ వీడియో ఫాలో అవుతూ ఇంట్లో ఈ చింతకాయ పచ్చడి పెట్టుకుంటారా అనేసి మీ ఇంట్లో కూడా సిరి సంపదలు వెళ్ళి విరుస్తాయనేసి ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్